ఎన్టీ రామారావు గురించి అప్పట్లో ఎవరు జర్నలిస్టులు తర్వాత రాశారు పుస్తకాలు కూడా, ఆయన టైంలో పనిచేసిన జర్నలిస్టులు, వాళ్ళు ఒకటి రెండు సార్లు పిచ్చాపాటి మాతో కూర్చొని మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. అంటే ఆయనతో పాటు వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు ఆ యాత్రలో. వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ రిపోర్టర్లు అందరూ ఉన్నా సరే ఆగేవాడట, టిఫిన్లు అన్నీ అయిపోయాక కూడా. ఏంటంటే ఈనాడు ఫోటోగ్రాఫర్ రాలేదనేవాడట. ఆయన బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్ళే ముందు కూడా ఈనాడు ఫోటోగ్రాఫర్ ఉన్నాడు లేదు చూసుకునేవాడు. ఎందుకంటే వీళ్ళు ఆ బాత్రూంలో నుంచి వస్తున్న ఫోటో తీసి ఎంత ఆయన ఎంత నిండు చంద్రుడు, ఇట్లాంటి మనిషి చూడండి, సామాన్యుడి కోసం ఇంత పెద్ద మహామనిషి ఇట్లా వెళ్ళిపోతున్నాడని ఫోటోలు పెట్టడం, అంటే ఫోటో క్యాప్షన్స్తో. ఎందుకంటే ఒక హీరో హీరోయిన్లు అంటే చాలా స్పెషల్గా చూస్తారు, ఆ రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేది. ఇప్పుడున్న ఆ రోజుల్లో ఉన్నదే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు ఇట్లాంటి ఒక ఇద్దరు ముగ్గురే కదా, కాబట్టి ఆ పేరు ఆ ఫెమిలియారిటీ ఎక్కువ ఉండేది. అట్లాంటి దాంట్లో నెంబర్ వన్ అప్పుడు ఎన్టీ రామారావు. కాబట్టి అట్లాంటి వ్యక్తికి సంబంధించిన ఏ ఫోటో వేసినా సరే చాలా గొప్పగానే ఉంటుంది. అందులో బాత్రూమ్ ఫోటోలు, వాయిట్లోకి వచ్చి రోడ్డు మీద స్నానం చేయడానికి ఫోటోలు, టిఫిన్ చేస్తుంటాం రోడ్డు పక్కన బడ్డీ కొట్టు దగ్గర. ఈనాడు వాళ్ళు చెప్తే ఈనాడు రిపోర్టర్ టీం ఒకటి ముందెళ్ళొద్దట, వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ ఒక బజ్జీల బండికి అవసరమైతే ఆ పైన తడికిలో ఇవన్నీ పీకే బిచ్చి మరి, ఎందుకంటే ఫోటో మంచిగా రావాలి, చుట్టూ జనం కనబడాలి. మామూలుగా అయితే నీడ పడతా ఉంటే క్లారిటీ రాదు కదా, అట్లా కూడా ప్రిపేర్ చేయించి టీ తాగుతున్నట్టు రోడ్డు మీద టీ దగ్గరికి వెళ్ళి దగ్గరికి మీరు అలా వెళ్ళి చూస్తుండండి సార్ ఇట్లా అప్పటి